फ्रेंड्स द्राक्षावकाय मीरु एप्पुडैना तिन्नारा फ्रेंड्स द्राक्षकायलतो चेसिन आवकाय पच्चडी इदि कूडा मनं मावडिकाय आवकाय एला चेसुकुंटामो मावडिकाय मुक्कल तोटि अलागे ई द्राक्ष पळ्ळ तोटि कूडा चेसुकुंटामंडि चाला बागुंटुंदंडि पच्चडी रैस लोकि सूपर गा उंटुंदि मनं मावडिकाय पच्चडी लागे इदि कूडा अन्नितिलोकि वाडुकोवच्चु ఇంత టేస్టీగా ఉండే ఈ పచ్చడి తయారీ విధానం చూద్దామా ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ద్రాక్షకాయలతోటి ఆవకాయ పచ్చడి చేసుకుందామండి మనకి పచ్చడికి ద్రాక్షకాయలు ఇలా పచ్చిగా ఉండాలండి కొంచెం పండకూడదు ఇది నల్ల ద్రాక్ష కాస్త పచ్చిగా ఉన్న ద్రాక్ష అన్నమాట ఇది పండిన ద్రాక్ష అయితే అంత బాగుండదండి మనకి పచ్చికాయలు కాస్త ఇలా ముందుగా చిన్నగా ఉన్న కాయలు కోసుకొని మనం పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి ఇంకా పచ్చడి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఈ ద్రాక్ష కాయలన్నీ ఇలా విడివిడిగా తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు ఇలా ఆరబెట్టిన కాయల్ని మనం పచ్చడి కదండి పట్టుకునేది ఆవకాయ కదా దాని కోసం మీకు కొలత చెప్తాను ఇది మనం టీ తాగే కప్పండి ఈ కప్పుతో మనం కొలుసుకొని వేసుకుందాము ఈ కప్పు తోటి మనం కొలుసుకుందామండి మనం మామిడికాయ ముక్కలు కోసుకొని ఆవకాయ ఎలా పట్టుకుంటామో ఇది కూడా సేమ్ అంతేనండి అదే కొలతలో ఒక కప్పు మసాలాలు కూడా అన్నీ అంతేనండి సేమ్ అలాగే వేసుకోవాలి మామిడికాయ ఆవకాయకి ఎలా వేసుకుంటామో అలాగేని ఇది మీకు ఈజీగా తెలుస్తుందని నేను ఇలా కప్పుతో కొలిసి చూపిస్తున్నాను ఇవి రెండు కప్పులండి ఇప్పుడు మనం ఇందులో ఈ కాయలన్నీ ఇలా సరిపడేలాగా కాయ అంతా మునిగేలాగా మనం నూనె పోసుకుందాము ఇలాగా కాయలన్నీ నూనెలో నానబెట్టుకోవాలండి దీని పక్కన పెట్టుకొని మనం మసాలా చూద్దామండి మనం ఇంకొక బౌల్ తీసుకుందామండి ఇందులో మనం ఈ ఆవపిండి కారం ఇవన్నీ వేసుకుందాము ఇందాక మనం ఈ కప్పుతో కొల్చుకున్నాం కదండి దీంతో మనం కారం అన్నీ దీంతోటే కొలుసుకుందాము అది ఎలాగో నేను మీకు చూపిస్తాను కప్పుకి పావు కప్పు కారం పడుతుందండి అవి మనకి రెండు కప్పులు కాబట్టి రెండు పావులు అరకప్పు అరకప్పు కారం మనకి అవసరం అవుతుంది దీనికి చూద్దాము ఈ స్పూన్ తోటి మనం ఈజీగా తెలియడానికి స్పూన్తో కొలుసుకుందామండి అరకప్పుకి ఎంత పడుతుందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు స్పూన్లు అయితే మనకి అరకప్పు అయ్యిందండి ఇది మనం కారం కొలత అన్నమాట ఇందులో వేసుకుందాం నాలుగు స్పూన్లు అరకప్పు రెండు స్పూన్లు అయితే పావు కప్పు అలా తెలిసింది కదండి ఇప్పుడు ఈ స్పూన్తో వేసేసుకుందాం మనం ఇప్పుడు ఆవ పిండి ఇందులో సగం అంటే ఇవి నాలుగు స్పూన్లు కదా రెండు స్పూన్లు అన్నమాట అంటే పావు కప్పు ఇది ఆవాలు పొడి చేసిన పిండి అండి ఇది రెండు స్పూన్లు ఉప్పు కూడా రెండు స్పూన్లు పడుతుందండి అయితే అది ఎలాగంటే సముద్రం ఉప్పు ఉంటుంది కదా సీ సాల్ట్ అయితే మనం మిక్సీ చేసుకుని వేసుకునేది అందులో ఉప్పు తక్కువ ఉంటుందండి ఉప్పు ధనం తక్కువ ఉంటుంది అందుకని అదైతే మనం రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇది టేబుల్ సాల్ట్ అండి బయట కొన్నది ఇది అందుకని ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని చూసుకుని వేసుకోవాలి ఉప్పు ఎక్కువైతే మనం మళ్ళీ దాన్ని తీయడానికి అవ్వదు అందుకనేసి నేను రెండు స్పూన్లు కాకుండా ఒకటిన్నర స్పూను వేస్తున్నాను మీరు కావాలంటే మళ్ళీ చూసుకుని వేసుకోవచ్చు అండి ఇది ఒక అర స్పూన్ ఇది మెంతి పొడి అండి మెంతులు కొంచెం వేపించి దోరగా
దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. అలా చేసిన పొడండి ఇది. ఇది అర స్పూన్ అన్నమాట. ఒక కప్పుకి పావు స్పూన్ మెంతి పొడి సరిపోతుంది, రెండు కప్పులకి అర స్పూన్. ఇది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుందండి, అర స్పూన్ మనకి సరిపోతుంది. ఇది మంచి వాసన వస్తుందండి, కమ్మదానం పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది జీలకర్ర పొడి అండి. జీలకర్ర వేయించి పొడి చేసుకున్నదనమాట. ఇది మనకి ఒక పావు స్పూను చాలు. ఒక చెంచా వెల్లుల్లిపాయలు అండి. ఇవి మనం తొక్క తీసేసి ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఒక అర చెంచా, ఇది కూడా వెల్లుల్లిపాయలేనండి, అయితే ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం చెదగొట్టి వేసిన వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వస్తుంది మనకి, చాలా బాగుంటుందండి టేస్ట్కి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇవన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా ఈ కాయల్లో వేసేసుకుందాం. మనకి ద్రాక్షకాయల ఆవకాయ రెడీ అయిపోయిందండి. మనకి ఉప్పు నూనె సరిపడా వేసుకుంటే కొంచెం ఈ పచ్చడి నిలవ ఉంటుంది అన్నమాట. ఏ పచ్చడి అయినా సరే ఉప్పు నూనె సరిగా వేసుకోవాలండి. మనకి ఇలా కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి. చూడండి, ద్రాక్షకాయ ఆవకాయ రెడీ అయిపోయింది. చాలా తొందరగా ఈజీగా అయిపోయి ఈ ఆవకాయ చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టలేరు. అయితే ఇది మనకి బయట 1 వీక్ కంట ఎక్కువగా నిల ఉండదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఒక 1 మంత్ దాకా దీన్ని వాడుకోవచ్చు. అయితే తడి తగలకూడదండి, అసలు తడి తగలకుండానే మీరు దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా ఉందండి, మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదా, చూసారా? ద్రాక్షకాయ ఆవకాయ ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందండి? మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి.